రే ఎవర్రా మీరంతా? ఆగండి ఆగండి, ఏంటి అంత బిజీ అయిపోయారు మొబైల్లో? అంత బిజీయా? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఈ రోజు బిగ్ బాస్ 7 విన్నర్ ఎవరో తెలుసుకోబోతున్నాం మేము. 5 డేస్ నుంచి ఎదురు చూస్తున్నాం తెలుసా, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చూస్తున్నాను నేను. నాకు చాలా టెన్షన్ గా ఉంది, ఎవరు విన్ అవుతారా అని చెప్పి. కూర్చోండి. అబ్బా చెప్పండి, మీ బాధ ఏంటి? నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? నన్ను చూసుకొని ఇవ్వకుండా ఇక్కడ ఎలాగో కాసేపటి తెలిసిపోద్ది కదా, ఎలాగో స్ట్రీమింగ్ అవుతుంది బిగ్ బాస్ సంబంధించింది, ఏదో ఒక అప్డేట్ వచ్చేస్తుంది బయటికి. అప్డేట్ వస్తుంది కానీ ఇక్కడ మీరు ప్రోమో చూసారా? అసలు చూసారు ఏం జరిగింది అని చెప్పి. అక్కడ అమర్ బయటకు వచ్చేస్తున్నాడు. నిజంగా బయటకు వచ్చేసాడా రాలేదా, అసలు ఏం జరుగుతుంది అని ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో తెలుసా? లేదు లేదు, అసలు ప్రోమో గనక మీరు క్లారిటీగా చూసి ఉంటే గనక, ప్రోమోలో లాస్ట్ లో ఎప్పుడైతే అమర్ రన్నింగ్ చేస్తూ డోర్ వరకు, ఎగ్జిట్ డోర్ వరకు వస్తాడు, అప్పుడు నాగార్జున గారు కూర్చొని రవితేజ గారితో ఒక డిస్కషన్ లో ఒక పాయింటెడ్ గా మాట్లాడాడు. ఎందుకంటే తను డైహార్డ్ ఫ్యాన్ అయి ఉండొచ్చు కానీ 105 డేస్ దాంట్లో స్ట్రగుల్ చేసిన దాన్ని గుర్తు చేశాడు నాగార్జున. సో అలాంటప్పుడు ఏమనిపించిందంటే, ఎంత ఫ్యాన్ అయినా అంత బయటకు వచ్చేటప్పుడు కంపల్సరీ అక్కడ ఆగిపో, కావాలంటే నేను ఛాన్స్ ఇస్తాను అంటాడేమో అని నాకు అనిపించింది. ఆ సస్పెన్స్ ని మెయింటైన్ చేయడానికి బిగ్ బాస్ కూడా ప్రోమో అక్కడ ఎగ్జాక్ట్ గా కట్ చేశాడు. అవును సరే, కానీ మీకు ఎవరు విన్నర్ అవుతారనిపిస్తుంది? బహుశా శివాజీ అని నేను అనుకుంటున్నాను, మీరేమనుకుంటారు? నేనైతే పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నాను. అందులోను నిన్నటి నుండి ఈ ఫోన్ లో చూస్తూ ఉంటే ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చేసింది, పల్లవి ప్రశాంత్ విన్ అయిపోయాడు అంటున్నారు. కానీ పల్లవి ప్రశాంత్ కి శివాజీకి మధ్యలో ఉంటదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇద్దరు ఎవరు విన్ అవుతారా అనేది నాకు డౌట్ ఉంది. కానీ ఈ యూట్యూబ్ లో చూసిన దగ్గర నుండి ఎక్కువ మంది పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ అంటే టాప్ విషయంలోకి వచ్చేసరికి మాత్రం పల్లవి ప్రశాంత్ ఉండొచ్చేమో బహుశా, కానీ కొంతమంది రాత్రి సూట్ కేసు లోపలికి పంపించి 10 లాక్స్ ఇచ్చి ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే గనక మీరు వెళ్ళిపోవచ్చు అని ఒక ఆఫర్ ఇవ్వడం ఇచ్చారు, అది కూడా గమనించారు మీరు నిన్న? అవునవును. అదేంటి దానిపైన మీరేమంటారు? అల్లరి నరేష్ ప్లస్ రాస్తారు కదా, తీసుకొని ఉంటారంటారా? అంటే ప్రోమో మొత్తం చూసినప్పుడు ఎంత టైం చూసినా కూడా 6 కనిపిస్తున్నారు ప్రోమో అంతా. వీళ్ళు నిజంగా తీసుకొని ఎవరైనా బయటకు వచ్చారా, బయటకు తీసుకురాగలిగారా? బహుశా లేదని చెప్పొచ్చు, ఎందుకంటే గతంలో బిగ్ బాస్ స్టార్టింగ్ లో కూడా ఇలాంటి సెంటిమెంట్, ఇలాంటిది వర్కౌట్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్, కానీ అది జరగలేదు. ఆ తర్వాత నిన్నటికి మొన్న కూడా ఆల్రెడీ ఒక ఆఫర్ ఇచ్చి 10 లాక్స్ ఇస్తాము, మీరు వెళ్ళిపోండి, ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటే మీకు ఆఫర్ ఇస్తామని చెప్పాను, దాని కూడా ఎవరు టెంప్ట్ అయితే కాలేదు. బహుశా ఇప్పుడు కాలేదని అనుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే, రాజ్ తరుణ్ ప్లస్ అల్లరి నరేష్ లోపలికి వెళ్ళేటప్పుడు నాగార్జున గారు ఒక మాట అన్నారు, మీరిద్దరు కంపల్సరీ ఒకళ్ళని తీసుకురాగలరు బయటకు అన్నట్టు ఛాలెంజ్ లాగా విసిరారనమాట. సో అది ఛాలెంజ్ లాగా తీసుకొనైనా వీళ్ళు ఏమైనా తీసుకొచ్చిన ఛాన్స్ ఉందంటారా అని చెప్పి కష్టం. ఎందుకంటే ఒక కేవలం ఒక 10 లాక్సే కాదు, వాళ్ళ డబ్బుల కోసం వెళ్ళిన కారణం అయితే కాదు, టైటిల్ కొట్టాలన్న ఏంతోనే చాలా మంది లోపలికి వెళ్ళారు కాబట్టి బహుశా అది ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆ నిరాశతోనే మళ్ళీ తిరిగి వస్తారని నేను అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ప్రోమో చూస్తుంటే ఎంత ఎక్సైట్మెంట్ గా ఉందంటే, ఒక పెద్ద ఫెస్టివల్ అక్కడ చేస్తున్నట్టు అయితే ఉంది. మొత్తం అందరూ కూడా అంత ఫన్నీగా, ప్లస్ చాలా మంది హీరోయిన్స్ వచ్చి వాళ్ళ డాన్సులు కానీ, ఇంతకు ముందున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా వచ్చి వాళ్ళ హడావిడి కానీ అసలు ఒక రేంజ్ లో ఉంది. అంతేకాదు, ఇక్కడ నుంచి బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళకి, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫేమ్ ఇలాగైంది ఏంటి అన్న విషయాన్ని నాగార్జున తెలుసుకోవడం జరిగింది. కొంతమందికి ఏమో మూవీ ఆఫర్స్ వచ్చాయి, చాలా మందికి బహుశా కెరీర్ బాగుండొచ్చేమో బహుశా, కానీ కెరీర్ ఒకటే కాదు టైటిల్ ఇవ్వడం చాలా ముఖ్యం, డబ్బు అనేది మోటోగా కాదు అని అనుకోవచ్చు బహుశా. నాకు మాత్రం ఈ ఫోన్ లోనే ఉంది ఆలోచన, అంతా ఎవరు వస్తారు అని చెప్పి ఎంత ఎగ్జైట్మెంట్ గా ఉందంటే. కానీ నాకైతే నిజంగానే పల్లవి ప్రశాంత్ వస్తాడేమో, రైతు బిడ్డ గెలుస్తాడేమో ఈసారి, బహుశా ఉండొచ్చు. ఎందుకంటే బహుశా అది ఉండొచ్చు. ఇంకా కొంతమంది చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అయితే ఆల్రెడీ టైటిల్ ఇచ్చేసారు, వెళ్ళిపోవడానికి కార్లు పెట్టుకుని రెడీగా ఉన్నారు, అలాంటి వార్తలు వైరల్ కావడం మనం చూసాము. బట్ ఏదేమైనప్పటికీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అంటే ఒక స్ట్రీమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 7 గంటలకు వస్తుంది, ఖచ్చితంగా అప్పటి వరకు వెయిట్ చేయక అయితే తప్పదు. సో మీకు కూడా ఇలానే ఎగ్జైట్మెంట్ గా ఉంది కదా, ఎవరు విన్ అవుతారు అని చెప్పి. సో అలాగే మీకు కూడా ఎగ్జైట్మెంట్ ఉందని మాకు అర్థమవుతుంది. ఇప్పటి నుండి ప్రతి అప్డేట్ కూడా ఆంధ్రప్రభ నుండి మీకు కూడా వస్తుంది. ఆంధ్రప్రభని వాచ్ చేస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.